నమస్తే, నా పేరు కిరణ్. మై స్మార్ట్ సిటీ పొడకడానికి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మహిళల రక్షణ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. ఆబిఎం ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దుబ్బాక ఫలితాన్ని రిపీట్ చేస్తాం. హైదరాబాద్ మేయర్ పీఠం తమదేనన్న బీజేపీ నేత బాబు మోహన్. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి. పారిశ్రామిక వాడలో కార్మికులకు పిలుపునిచ్చిన అఖిలపక్ష నేతలు. మహిళలు చిన్నారుల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న అభయం ప్రాజెక్టును ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. మహిళల భద్రత కోసం అభయం ప్రాజెక్టును ప్రారంభించడం సంతోషంగా ఉందని సీఎం జగన్ అన్నారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో అభయం యాప్ను అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. ఆటోలు, క్యాబుల్లో నిర్భయంగా ప్రయాణించేందుకు యాప్ ఉపయోగపడుతుందని అన్నారు. తొలి దశలో విశాఖలోని 1000 వాహనాల్లో డివైజ్లు ఏర్పాటు చేస్తున్నామని, వచ్చే నవంబర్ నాటికి 100,000 వాహనాలకు డివైజ్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా దిశ బిల్లును ప్రవేశపెట్టి ఆదర్శంగా నిలిచామని గుర్తు చేశారు. మహిళల రక్షణ భద్రతా విషయంలో ఏమాత్రం రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దుబ్బాక తరహాలో హైదరాబాద్ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని బీజేపీ నేత బాబు మోహన్ ధీమా వ్యక్తం చేశారు. తిరుమల వచ్చిన ఆయన నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. వేద పండితులు ఆశీర్వదించగా అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. శ్రీవారిని అనుగ్రహంతో దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందని చెప్పారు. అదే తరహాలో హైదరాబాద్ మేయర్ ఎన్నికల్లో విజయం సాధిస్తామని, అందుకే స్వామివారి ఆశీస్సులు పొందడానికి తిరుమల వచ్చినట్లు చెప్పారు. నెలకు ఒక 10 రోజులన్నా తిరుపతిలో ఉండేది. అప్పట్లో చాలా షూటింగ్లు జరిగేది ఇక్కడ. ఏదో చిన్న అకేషన్ దొరికినా, ఒక పూట షూటింగ్లు లేకపోయినా దర్శనానికి వచ్చి వెళ్తుండేవాడిని. ఈ మధ్య కొద్దిగా గ్యాప్ వచ్చింది, ఒక 5-7 ఇయర్స్ అట్లా. మొన్న దుబ్బాకలో బీజేపీ గెలిచిన తర్వాత దర్శనం చేసుకోవాలనిపించింది. సరే, ఒక 2 డేట్లు అనుకున్నాను. ఈ లోపల జిహెచ్ఎంసి ఉప ఎన్నికలు, అదే ఎన్నికలు రావటం వల్ల ఆ ఉప ఎన్నిక కాగానే జిహెచ్ఎంసి వచ్చింది. దానివల్ల కొంచెం డిలే అయింది. ఇప్పుడు జిహెచ్ఎంసి ఉంది కదా, గెలవాలి, అక్కడ గెలిచాం ఇక్కడ గెలవాలని దండం పెడితేనే కరెక్ట్ అని వచ్చాను. అసలు జిహెచ్ఎంసి గెలవాలి, అక్కడ మన మేయర్ రావాలి, బీజేపీ జెండా ఎగరవేయాలనేది ప్రయత్నం. స్వామివారి ఆశీర్వాదం అందుకే తీసుకున్నాను. ఒక ఎన్నికను గెలిపించమన్నాము దుబ్బాక, అది సీఎం కేసీఆర్ను ఓడగొట్టినట్టే లెక్క. బీజేపీ అలాంటి విజయాన్ని ఇచ్చారు అక్కడ స్వామి. ఇక్కడ కూడా హైదరాబాద్ ఎలక్షన్లో బ్రహ్మాండమైన విజయాన్ని ఇవ్వాలని స్వామివారిని కోరుకున్నాను. అస్తవ్యస్తంగా ఉంది కాబట్టి కదా జనం బీజేపీ కావాలంటున్నారు. ఓడిపోయాడు మొన్న, మాటలే చేతలు లేవు. సరే, దైవ సన్నిధిలో ఎందుకు అయ్యాన్ని. ప్రజలకు మంచి చేస్తే ఎప్పుడు మర్చిపోరు బ్రదర్. ప్రజలని విస్మరించినప్పుడే మర్చిపోతారు వాళ్ళు కూడా. ఆ ఊపు వచ్చినప్పుడు ఎవరు ఆపలేరు. ఇప్పుడు మొన్న 4 ఎంపీలు గెలిచినప్పుడే చాలామంది చేరారు. మళ్ళీ మొన్న దుబ్బాకలో ఎమ్మెల్యే గెలవడంతో ఉప ఎన్నికలో బాగా చేరికలు. ఇక బీజేపీ తప్ప ఇంకొక పార్టీ లేదనే భావనకు వచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 26న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని అఖిలపక్ష కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. పారిశ్రామిక వాడలోని హెచ్పీసీఎల్ కోరమండల్ గేట్ల వద్ద నిర్వహించిన సమావేశాల్లో నేతలు మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్ శక్తులకు రెడ్ కార్పొరేట్ పరుస్తున్నారని మండిపడ్డారు. మోడీ సర్కారు అనుసరిస్తున్న విధానాలతో కార్మిక వర్గం తీవ్రంగా నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు నిర్ణయాలకు వ్యతిరేకంగా గళం విప్పేందుకు కార్మిక వర్గం అంతా సమ్మెలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు జేవీ సత్యనారాయణమూర్తి, జగ్గునాయుడు, నీరుకొండ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఇవన్నిటినీ మనం సాధించుకున్నాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఈ చట్టాలు ఎక్కువైపోయాయి. ఇన్ని చట్టాలు అమలు చేయాలంటే పెట్టుబడులు రావట్లేదట భారతదేశంలో. పెట్టుబడులు బాగా వచ్చి దేశం అభివృద్ధి కావాలనంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ అని అంటే ఎవరైనా పరిశ్రమ పెట్టాలనుకుంటే వాళ్ళకి నెల రోజుల్లో అనుమతులన్నీ ఇచ్చేయాలి.
కార్మికులకి అత్యంత నష్టదాయకమైనటువంటి కార్య కోల్ని ఈరోజు చట్టరూపంలో చేసింది. 29 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్గా చేసి కార్మికుల్ని యజమానుల కాల కింద పట్టు బాధ్యతగా తయారు చేయడం కోసం ఆ కోళ్లు తయారు చేశారు. తిరుమల శ్రీవారిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లిన ఆయన మూల విరాట్ను దర్శించుకున్నారు. రంగనాయక మండపంలో అర్చకులు ఆశీర్వదించారు. అధికారులు శాల్వా కప్పి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీవారిని దర్శించుకుంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందని, 10 సార్లు స్వామివారిని దర్శనం చేసుకోవడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉంటాం. ఆ విధంగానే ఈరోజు కూడా స్వామివారి ఆశీస్సుల కోసం రావడం జరిగింది. నిరాశ్రయులైన అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించడంతో పాటు వారికి విద్యాబుద్ధులు నేర్పిస్తున్న మహా చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అక్కరమాని విజయ నిర్మల అన్నారు. వెంకోజీపాలెంలోని ట్రస్ట్ కార్యాలయంలో విజయ నిర్మలను ఘనంగా సన్మానించారు. బెస్ట్ లీడర్షిప్ ఇన్ ద సొసైటీ అవార్డును ప్రదానం చేశారు. 25 మంది అనాథ పిల్లలను చేరదీసి వారికి మంచి భవిష్యత్తు కల్పించే దిశగా అడుగులు వేస్తుండటం పట్ల అక్రమాన్ని హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరింత మంది బాలలను చేరదీసి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని ఆకాంక్షించారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న విజయ నిర్మల భవిష్యత్తు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని 45వ వార్డు అభ్యర్థి ప్రభా చిల్డ్రన్ హోమ్ బ్రాండ్ అంబాసిడర్ పి ఉషశ్రీ అన్నారు. ట్రస్ట్ వ్యవస్థాపకుడు తాటి ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మను చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు మనుపల్ల, ఏయూ ప్రొఫెసర్ బైరాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం ప్రభా చిల్డ్రన్స్ హోమ్లో మన ఈస్ట్ ఇన్ఛార్జ్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈస్ట్ ఇన్ఛార్జ్ అక్రమాన్ విజయ నిర్మల్ గారిని సన్మానించడం జరిగింది. మేడం ఒక అల్లు పెరగని కార్యకర్తగా వైఎస్ఆర్సీపీ పార్టీలో వర్క్ చేస్తూ మేడం చాలా అందరికీ నిదర్శనం. అంటే ఒక లేడీ ఇంత బాగా వర్క్ చేయగలదు, చేస్తుంది, షీ హ్యాస్ ద పవర్ అని మేడం నిరూపిస్తున్నారు. సో ఈ సందర్భంగా ప్రభా చిల్డ్రన్ హోమ్ నుంచి మేడంకి మనము బెస్ట్ లీడర్షిప్ అండ్ సర్వీస్ ఇన్ ద సొసైటీ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రభాకర్ గారు చేస్తున్నటువంటి సేవ చూస్తుంటే మాకు ఇక్కడికి రాగానే అర్థమైంది. ఒక 25 మంది పిల్లలు, నిరాశ్రయులైన పిల్లలకి ఆశ్రయం కల్పించి వారి సొంత బిడ్డల్లా చూస్తూ వారికి భోజనము వసతి ఏర్పాటు చేయడము, మంచి విద్యని కూడా వాళ్ళకి చెప్పే విధంగా చూడడం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే నిజంగా ఈ యొక్క సన్మానం వాళ్ళకి నేను ప్రభాకర్ గారికి చేయాలి. ఇంతమంది నిరాశ్రయులైన పిల్లల్ని అండ్ వీధిని పడిపోతే ఇటువంటి పిల్లలు రేపొద్దున ఎటువంటి వాళ్ళగా తయారవుతారో, మరి అలాంటి వాళ్ళందరికీ కూడా ఆశ్రయం కల్పించి ఒక ఉన్నతమైన భవిష్యత్తు కలిగే విధంగా వాళ్ళని తీర్చిదిద్దినందుకు నిజంగా ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. టీడీపీ భిక్షతో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వాసుపల్లి తెలుగు తమ్ముళ్లను విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని దక్షిణ టీడీపీ నాయకులు మండిపడ్డారు. ఎన్టీఆర్ భవన్లో విశాఖ పార్లమెంటు అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో నేతలు మాట్లాడారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేయాలని సవాల్ విసిరారు. దక్షిణ నియోజకవర్గంలోని టీడీపీకి చెందిన వార్డు అధ్యక్షులు కార్యకర్తలపై ఎమ్మెల్యే వాసుపల్లి అనుచిత వ్యాఖ్యలు చేశారని తీవ్రంగా మండిపడ్డారు. తామంతా ఉంటేనే ఎమ్మెల్యేగా గెలిచారన్న సంగతిని మరచిపోతున్నారని, ఇటువంటి వ్యాఖ్యలు మానుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో అబ్దుల్ చిన్ రెహమాన్, పొడుగు కుమార్, గోడి నరసింహాచారి, వెల్లూరి చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. అనేక ఇబ్బందులు పడ్డి నీ గెలిపిస్తే ఇయ్యా నన్ను ఆ పార్టీలో వెళ్ళిపో, నీ ఆస్తులు కాపాడుకుంటానుగో, ఏం కాపాడుకుంటానికి వెళ్ళావు, వెళ్ళు అక్కడ తిరుగు, వాళ్ళు ఏ పార్టీ ఏ కార్యక్రమాలు పెడుతున్నారో దాని గురించి చెప్పు. అంతేగాని మా పార్టీని, మా కార్యకర్తల్ని, మా నాయకుడిని, మమ్మల్ని సౌటలు, దద్దమ్మలు, లజ్జ, సిగ్గు ఉంది, ఇలాంటి గలీజ్ మాటలు కనుక ఈసారి కనుక నీ నోటితో వచ్చిందా, నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే రా, నువ్వు రాజీనామా చేయి. రాజీనామా చేసి మన ఇక్కడ ఉన్న నియోజకవర్గం వాళ్ళు ఎవరైనా సరే పోటీ చేయి. పోటీ చేసేప్పుడు వెళ్ళి తిట్టు ఏమైనా చేయి. మా పార్టీలో మా కష్టాలు దీంతో నువ్వు ఎమ్మెల్యే అయ్యావు, ఎమ్మెల్యే అయ్యి మమ్మల్ని తిడతావా? మీరు దక్షిణ నియోజకవర్గంలో పెద్ద తూఫానే మీకు ఓట్లేదు. తెలుగుదేశం పార్టీ తరపున అని చెప్పేసి ఓట్లేసారు తప్ప మీరు పెద్ద తోఫు, గణేష్ కుమార్ గారు తోఫు అని చెప్పేసి ఓట్లేదు. ఛాలెంజ్ గా ముందు మీరు వేసుకున్నట్టుగా నేను వెళ్ళచ్చు.
ఒక దొంగతనాన్ని ఎవరితో చెప్పకుండా వెళ్ళి జాయిన్ అవ్వ. ఏదో నీ పరిస్థితులు బట్టి ఆ జగన్మోహన్ రెడ్డి ఏదో నీకు ఒక బిస్కెట్ ఇస్తుంటాడని చెప్పి వెళ్ళావు. లేదా వాతడు అంతే తప్ప మా మీద విమర్శలు పెట్టి మాకు చెమట్లని చెప్పితే ఈసారి ఈ వైసీపీ పక్కన ఉన్నారని చెప్పేసి మీరు ఏదో బిల్ల పెసారు కదా, ఆ బిల్లపై ఉండవు. ఏ ఓట్లంటే ఆ ఓట్లని ఆగేస్తాం మేము. టీడీపీ నాయకులు కార్యకర్తలపై ఎమ్మెల్యే వాసు పరిచేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని తెలుగు యువత జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగోతి శివాజీ డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ భవన్లో మాట్లాడారు. టీడీపీ జెండాపై గెలిచి ఆ పార్టీ నాయకులను దద్దమ్మలని వ్యాఖ్యానించడం ఆయన విచక్షణకే వదిలేస్తున్నామని అన్నారు. పార్టీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యేగా సేవలందించేందుకు అవకాశం ఇచ్చిన పార్టీ నాయకులనే దద్దమ్మలైతే మీరు ఏ కోవకు చెందుతారని ప్రశ్నించారు. ఆయన ఒక తెలుగుదేశం పార్టీ మీద అనేక మాట్లాడడం, కార్యకర్తలను ఏంటి పడికమలు దద్దమ్మలు చేతకాని వాళ్ళు ఏంటి అని అనడం చాలా ఇది మంచి శుభ వార్త ఇది కాదు. ఆయనకి మేము ఓటే ఖండిస్తున్నాం. మీరు ఈ పార్టీలోని 2-3 సార్లు ఎమ్మెల్యేలుగా అలాగే పార్టీ ప్రెసిడెంట్గా మీరు చేశారు. ఆ బాధ్యత మీకు ఇచ్చిందంటే తెలుగుదేశం పార్టీ మీకు ఒక పునాది వేసి దాన్ని ముందు తీసుకొచ్చి మీకు ఆ గౌరవం జరిగింది. మరి మీరే పనికిమాలి చేతమ్మ కాని దద్దమ్మలు ఇది అది అంటున్నారంటే మరి మీరు ముందే పెద్ద దద్దమ్మల్లో ఉన్నారు. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలకు కూడా నాయకులకు కూడా చెప్పడం కారణం ఏంటంటే మేము ఇంత విలువిచ్చి ఆయన్ని ఒక ఎమ్మెల్యే క్యాడర్ చేసిన వ్యక్తినే మమ్మల్ని దోషించారంటే రేపొద్దున్న మీ పార్టీలో కూడా ఉండకుండా మిమ్మల్ని కూడా తిట్టే రోజులు వస్తాయని. కులమతాలకు అతీతంగా ప్రజలకు సంక్షేమ పథకాలు చేరువ చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్ కే దక్కుతుందని తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ అక్కరమనే విజయ నిర్మల అన్నారు. ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు పాదయాత్రలు ముగింపు సభలు 8వ వార్డులో నిర్వహించారు. ప్రతి పేదవాడికి మేలు జరగాలనే దృఢ సంకల్పంతో తమ ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని విజయ నిర్మల అన్నారు. ఆ పథకాలను క్షేత్రస్థాయిలో లబ్దిదారులకు చేర్చేందుకు వాలంటీర్ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. బీసీల అభ్యున్నతికి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారని శిష్టకరణ కార్పొరేషన్ చైర్పర్సన్ కంటి మహంతి అనూష పట్నాయక్ తెలిపారు. మహిళలకు పెద్దపీట వేసి తమలాంటి వారిని అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు పల్లా దుర్గారావు, పల్లా అప్పలకొండ, పీతల గోవింద్, మొల్లి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు వార్డు కమిటీలు కృషి చేయాలని బీజేపీ గాజువాక కన్వీనర్ కరణంరెడ్డి నరసింహరావు కోరారు. 86వ వార్డు నూతన కమిటీ అభినందన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. వార్డులో ఓటు హక్కు లేని వారి వివరాలను తెలుసుకుని డిసెంబర్ 15లోగా నమోదు చేయించాలని సూచించారు. ప్రజా సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇంద్రసేనారెడ్డి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మన భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కాబట్టి వార్డులో ఉన్నటువంటి మన సీనియర్ నాయకులు ఆయన రావడం చాలా అదృష్టం. ఆయన నాయకత్వంలో మరి మన 1వ వార్డు, 87వ వార్డు, అదేవిధంగా 78వ వార్డు, ఇక్కడ కాదా సీనియర్ కూడా నాకు బాగా స్నేహితుడు, 10 సంవత్సరాల నుంచి కూడా మాకు ఫ్యామిలీ ఫ్రెండ్, ఆయన కూడా విజయం సాధించాలి. అదేవిధంగా గాజువాక నియోజకవర్గంలో మొత్తం 20 వార్డులు ఉన్నాయి. 20 వార్డుల్లో కూడా మనం విజయం సాధించే దిశగా మనం అంతా సమిష్టి కృషి చేయాలని. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజారంజక పాలన అందిస్తున్నారని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు.
58వ వార్డు పిలకవనేపాలెంలో వేమన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన దుకాణ సముదాయాన్ని పశ్చిమ ఇన్ఛార్జ్ మళ్ళా విజయప్రసాద్తో కలిసి ప్రారంభించారు. ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యమని మళ్ళా అన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. కార్యక్రమంలో జోన్ 4 కమిషనర్ సింహాచలం, వైసీపీ నాయకులు చుక్కా వరలక్ష్మి, గొందేసి సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరం కలిసి ఉంటే గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు, లేకపోతే మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోలేము. అందుకని నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, పశ్చిమ నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలు కూడా కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కలిసి ఉండాలి అని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. సేవకు ప్రతిరూపం భగవాన్ సత్యసాయి అని పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ మళ్ళా విజయప్రసాద్ అన్నారు. సత్యసాయి జయంతోత్సవాల్లో భాగంగా 89వ వార్డు అధ్యక్షుడు అభ్యర్థి దొడ్డి కిరణ్ ఆధ్వర్యంలో కొత్తపాలెంలో నిర్వహించిన సేవా కార్యక్రమాలకు మళ్ళా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత భగవాన్ సత్యసాయికి పూజలు చేశారు. అనంతరం పేద మహిళలకు చీరలు, భోజనం ప్యాకెట్లు అందజేశారు. సత్యసాయి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. మానవ సేవే మాధవ సేవ అని, ప్రజలకు సేవ చేసిన దైవ స్వరూపులు సత్యసాయి అని దొడ్డి కిరణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి ట్రస్ట్ ప్రతినిధులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. దొడ్డి కిరణ్ గారు ఆధ్వర్యంలో 150 మంది సుమారు మరి చీరలు పంపిణీ, అలాగే ట్రస్ట్ ఆధ్వర్యంలో భోజనం ప్యాకెట్స్ పంపిణీ కార్యక్రమం చేయడం, ఇది గత కొన్ని సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు సత్యసాయి ట్రస్ట్ వారు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ జయంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం, అందులో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సత్యసాయి గారు బాబా గారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని. చేయించిన వ్యక్తి, అటువంటి వ్యక్తి ఈరోజుకి ప్రమోషన్ వచ్చి గాజువాక్ ఏరియా వెళ్తున్నారు. ఆయనకి మన ఇన్ఛార్జ్ మల్ల విజయప్రసాద్ గారి చేతుల మీదుగా చిన్న సర్కార్. జగన్ సర్కార్ వైసీపీ నాయకులపై బురద జల్లడమే పనిగా మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, ఆయన తనయుడు అప్పల నాయుడులు పనిచేస్తున్నారని పెందుర్తి మండల వైకాపా నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గొరపల్లిలో 4 ఎకరాల 95 సెంట్ల భూమిని వైసీపీ నాయకులు కబ్జా చేశారని, సోషల్ మీడియాలో అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని పెందుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ కోడిగుడ్ల దేవీసాంబ, మండల అధ్యక్షులు నాక కనకరాజు, దేవుళ్లు ధ్వజమెత్తారు. సీనియర్ నేత బండారు కూడా దిగజారడం రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. కబ్జాకు గురైందని ఆరోపిస్తున్న స్థలానికి 1B ఇచ్చింది టీడీపీ గుర్తు చేశారు. ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పారు. ఈ సమావేశంలో ఎల్బీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. బండారు సత్యనారాయణమూర్తి గారు ఒక ఎలిగేషన్ స్టార్ట్ చేశారు. మళ్ళీ అదేంటంటే, గొరపిల్లిలో 218 సబ్ డివిజన్ 4 లో 4 ఎకరాల 95 సెంట్లు సంబంధించి ఒక ఎలిగేషన్ స్టార్ట్ చేశారు. ఏంటంటే, ఈ సైట్ ఏమొచ్చి ఏదో వైఎస్ఆర్సీపీ నాయకులు కబ్జా చేసినట్టు, ఏదో ఈ ప్రభుత్వం స్పందించలేనట్టు, ఏదో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు లేకపోతే విజయసాయిరెడ్డి గారు దీనికి ముఖ్యులు అయినట్టు ఆయన చెప్తున్న తీరు చాలా బాధాకరం. ఎందుకంటే ఆయన చెప్పినట్టుగా ఈ 4 ఎకరాల 95 సెంట్లు, ఇదిగో మీరు చూస్తున్నటువంటి ఎఫ్ఎన్పిలో ఉంది, ఈ 4 ఎకరాల 95 సెంట్లు కూడా 12/12/2019 2018న ఈ ఎఫ్ఎన్బి పుట్టబడింది. ఆ రోజు ప్రభుత్వం ఎవరిదండి? మీ ప్రభుత్వం కాదా? మీ తెలుగుదేశం ప్రభుత్వం కాదా అని మేము అడుగుతున్నాం. ఆ రోజు మీరు ఎమ్మెల్యే గారు కాదా అని మేము అడుగుతున్నాం. హెడ్లైన్స్ మరోసారి. మహిళల రక్షణ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు, అభయం ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దుబ్బాక ఫలితాన్ని రిపీట్ చేస్తాం, హైదరాబాద్ మేయర్ పీఠం తమదేనన్న బీజేపీ నేత బాబు మోహన్. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి, పారిశ్రామిక వాడలో కార్మికులకు పిలుపునిచ్చిన అఖిలపక్ష నేతలు. ఇవి స్మార్ట్ సిటీ పలుకరణ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.